బహుళ అంతస్తుల భవన నిర్మాణలో చాలా వరకు అద్దాలను ఎక్కువగా వాడుతూ ఉండటం మామూలే ఇంటీరియర్ డిజైనింగ్లోనూ భవనం అందానికి ఆకర్షణీయత కోసం ఈ అద్దాలను ఎక్కువగా వాడుతారు సాధారణ గృహాలు నివాసాల్లోనూ ఇప్పుడు అద్దాల వాడకం ఎక్కువైపోయింది ముఖ్యంగా బయటవైపు లోపల అద్దాలను ఏర్పాటు చేస్తూ భవనాలకు మరింత వన్నె తెచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న భవన నిర్మాణ విషయంలో అద్దాలను మాత్రం కరెక్ట్ ప్లేస్లోనే పెట్టాలట లేదంటే వాస్తుదోషం కలుగుతుందట దీని వలన ఉన్న సంపదంతా పోయి ఆ భవనంలో నివసించే వారి ఆరోగ్యం కూడా చెడిపోతుందట అయితే మరి అసలు అద్దాలను భవనాల్లో ఎక్కడ పెట్టకూడదో ఎక్కడ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఇంట్లో నిద్రించే రూమ్ లో మీ బెడ్ కు ఎదురుగా ఎటువంటి అందాలను పెట్టకూడదు లేదంటే బెడ్ పై నిద్రించే వారిలోకి నెగిటివ్ శక్తి ప్రసారమై వారికి అనారోగ్యాలను కలుగజేస్తుంది చేస్తుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా ఎలాంటి అద్దాలను బిగించకూడదు ఇవి ఇంట్లోకి వచ్చే పాజిటివ్ శక్తిని అడ్డుకుని నెగిటివ్ శక్తిని ప్రసారం చేస్తాయి అది ఆ ఇంట్లో నివసించే వారికి కూడా అంత మంచిది కాదు జీవితంలో వచ్చే అవకాశాలన్నిటినీ కోల్పోతారు ఇంట్లోని ఏదైనా గదిలో ఉన్న కిటికీ వద్ద అద్దాలను ఉంచుకోవాలి దీని వలన ఇంట్లోకి పాజిటివ్ శక్తి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఇది ఇంట్లోని వారికి అందరికీ ఎంతగానో మేలు చేస్తుంది బాత్రూంలలో అయితే తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉన్న గోడకు అద్దాలను పెట్టుకోవాలి దీని వలన పాజిటివ్ శక్తి ఉత్పన్నమవుతుంది అయితే ఆ ప్రదేశాల్లో ఎదురెదురుగా రెండు అద్దాలను పెట్టకూడదు ఇది నెగిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది అద్దం పెట్టిన ప్రదేశంలో దానికి ఎదురుగా పాజిటివ్ శక్తిని ఇచ్చే వస్తువులను మాత్రమే పెట్టుకోవాలి నెగిటివ్ శక్తిని ఇచ్చే వస్తువులను పెట్టకూడదు ఆఫీసుల్లోనైతే బాగా ఇరుగ్గా ఉన్న ప్రదేశాలలో అద్దాలను ఉంచకూడదు దీనివలన నెగిటివ్ శక్తి ఉత్పన్నమవుతుంది ఆఫీసుల్లోని గదుల్లో ఉండే కిటికీ వద్ద అద్దాలను పెడితే పాజిటివ్ శక్తి ప్రసారం అవుతుంది పాజిటివ్ శక్తి ప్రసారం అవుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర